ఏపీలో బలపడ్డమే కాదు శాశ్వతంగా నిలబడమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. పట్టున్న చోట పోటీ చేసి గెలవడం కాదు, అవకాశమున్న అన్ని చోట్ల సత్తా చాటడమే టార్గెట్గా ముందుకెళ్తోంది. పాత విధానాలు పక్కన పెట్టి వీళ్లకు పోటీ ఇవ్వడం కష్టమనే విధంగా అభ్యర్థులను సిద్ధం చేస్తోంది కమలం పార్టీ. అలాంటి టార్గెట్లో భాగంగా ఇప్పుడు ఉమ్మడి గోదావరి జిల్లాలోని ఓ పార్లమెంట్ సెగ్మెంట్తో పాటు రెండు అసెంబ్లీ సీట్లలో పోటీకి సై అంటోంది. రాజకీయంగా చైతన్యం కలిగిన ఓటర్లుండే పార్లమెంటు నియోజకవర్గం ఏలూరు. భౌగోళికంగా విభిన్నంగా ఉండే ఈ పార్లమెంటులో ఇప్పుడు రాజకీయం మరింత విభిన్నంగా సాగుతోంది. ఏలూరు పార్లమెంటులో ఒకటి రెండు పార్టీలకు మాత్రమే అవకాశం ఉంటుందనే భావన నుంచి సరికొత్త మార్పులు చూడబోతున్నామనే విధంగా ఈసారి ఎన్నిక జరగబోతుందనే టాక్ వినిపిస్తోంది. దీనికి కారణం గతంలో ఎప్పుడూ లేని విధంగా ఏలూరుపై కాషాయ పార్టీ ప్రభావం చూపడమే. పార్లమెంటు పరిధిలోని ప్రజలను ఇప్పటికే మెప్పించి విజయం సాధించడానికి సిద్ధంగా ఉన్నామనే ఉత్సాహం అక్కడి బీజేపీ శ్రేణుల్లో కనిపిస్తోందంటే అక్కడ ఎన్ని మార్పులు జరిగాయనేది ఊహించొచ్చు. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఏలూరు పార్లమెంటు సీటు ఇప్పుడు ఓటర్ల దృష్టినే కాదు అన్ని రాజకీయ పార్టీల దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే పొత్తులో భాగంగా టీడీపీ సైతం ఇదే సీటుపై ఖర్చీఫ్ వేసిందట. ఏలూరు పార్లమెంటులో టీడీపీ గెలుపు అవకాశాలు ఎక్కువ అని ప్రచారం జరుగుతోంది. నర్సాపురంను బీజేపీ తీసుకుని ఏలూరు పార్లమెంటు టీడీపీకి ఇచ్చే విధంగా పావులు కదుపుతున్నారు టీడీపీ అధినేత. అయితే ఇక్కడ గత పదేళ్లుగా బీజేపీ బలోపేతానికి కృషి చేసింది తపన ఫౌండేషన్ చైర్మన్ యువకుడు గారపాటి సీతారామాంజనేయ చౌదరి. ఆయన ఆర్థికంగా బలంగా ఉండడంతో పాటుగా పలు సేవా కార్యక్రమాలతో ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో ఏలూరు పార్లమెంటులో తపన చౌదరి పోటీలో ఉంటారన్న ప్రచారం బలంగా ఉంది. బీజేపీ అధిష్టానం సీటివ్వడమే ఆలస్యం, గెలుపు సాధించేందుకు సిద్ధమంటున్నారు బీజేపీ కార్యకర్తలు. ఏలూరు పార్లమెంట్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా మీ అందరినీ భాగస్వాములు చేయబోతున్నా. నేను మా భార్య దాంట్లో భాగస్వాములుగా కాము, కానీ మేము సంపాదించింది వచ్చే 5 సంవత్సరాల్లో 10 కోట్ల రూపాయలు విరాళంగా ఇవ్వాలని జమీందారీ కుటుంబం నుంచి రాలా. డబ్బులు ఎక్కువయ్యో ఒళ్ళు బలిసి చేయకుండా సామాజిక స్పృహలో చేస్తున్నాడు. ఒక మధ్యతరగతి వాడు వస్తే ఇంకొక 10 మందిని నాయకులుగా తయారు చేస్తాడు. మన ధ్యేయం అదే, స్థానిక నాయకత్వం బలపడాలి, మన ప్రాంతాన్ని మనమే డెవలప్ చేసుకోవాలి, మోదీ గారి ఆశీర్వాదం మనకు ఉండాలి. ఆ విధంగా ఏలూరు పార్లమెంట్ డెవలప్మెంట్ ట్రస్ట్కి మేము ఇవ్వబోయే 10 కోట్లతో పాటు అందరినీ భాగస్వాములు చేస్తూ నిధిని 100 కోట్లు చేసి దానితో డెవలప్ చేయాలని. మరోవైపు ఏలూరు పార్లమెంటులోని రెండు అసెంబ్లీ స్థానాలపై ఇంకా స్పష్టత ఇవ్వలేకపోతోంది కూటమి. ఏలూరు పార్లమెంటులో కైకలూరు, పోలవరం నియోజకవర్గాలకు సంబంధించి ఏ పార్టీ బరిలో ఉంటుందనేది ఇంకా ప్రకటించకపోవడం కన్ఫ్యూజన్కు దారితీస్తుంది. ఇప్పటికే ఆయా పార్టీల అభ్యర్థులు సైతం సీటు తమదే అంటూ ప్రచారం చేయడంతో పాటుగా మూడు పార్టీల అధిష్టానాల ఆశీర్వాదం కోసం అమరావతి చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. కైకలూరు నియోజకవర్గంలో 2014లో పొత్తులో భాగంగా బీజేపీకి సీటు కేటాయించడం, అక్కడ అభ్యర్థిగా కామినేని శ్రీనివాస్ గెలుపొందడంతో పాటుగా మంత్రి పదవిని సైతం సాధించారు. ఇప్పుడు మళ్లీ ఇదే సీన్ రిపీట్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కైకలూరు సీటు బీజేపీ తీసుకుని కామినేని శ్రీనివాస్ పోటీలో ఉంటారనే ప్రచారం జరుగుతోంది. ఇక మిగిలిన పోలవరం నియోజకవర్గం కోసం మూడు పార్టీలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన పార్టీ 5 సీట్లలో పోటీలో ఉండగా పోలవరం కూడా తీసుకుంటే ఆ సంఖ్య 6కు పెరిగే అవకాశముంది. పోలవరం నియోజకవర్గానికి సంబంధించి రాజకీయంగా పలుకుబడి ఉన్న కరాటం కుటుంబంతో పాటుగా అక్కడ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చిర్రి బాలరాజు సైతం ప్రజా సమస్యలపై తనవంతు పోరాటం చేస్తున్నారు. జనసేన పార్టీ నుంచి సీటు ఆశించే వారిలో మాజీ ఎమ్మెల్యే మనవడు మొడియం సూర్యచంద్రరావు పేరు కూడా గట్టిగా వినపడుతోంది. ఇక టీడీపీ నుంచి బొరగం శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసులు తాము కూడా పోటీకి సిద్ధమంటూ క్యాడర్ను ఉత్సాహపరుస్తున్నాయి. మొత్తంగా ఏలూరు పార్లమెంటులో పంచాయతీ త్వరగా కొలిక్కి రాకపోతే అది అధికార పార్టీకి అడ్వాంటేజ్ అవుతుందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఈ సెగ్మెంట్లో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుల భాగంగా
ఎప్పుడు ఎవరి సీటు గల్లంతవుతుందో, ఎవరికి సీటు వర్తిస్తుందో అంచనా వేయడం కూడా కష్టమైపోతోంది. గెలవాలనే ఆకాంక్షతో సీటు త్యాగం చేయలేక విలవిలలాడిపోతున్నారు ఆయా. మొత్తంగా ఈ కుర్చీల ఆటలో గెలిచేదెవరో ఓడేదెవరో అంటూ ఆసక్తిగా గమనిస్తున్నారు ఏలూరు పార్లమెంటు ప్రజలు.